గెలిచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలియున్న నిద్రలేక కావలియున్న లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు చచ్చినను నను లేపుతాడు చావు అంటే భయపడరాదు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మశాంతి యేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్ష భాగ్యం యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేఖనములు పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి
అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. పునరుద్ధారుడైన ప్రభు, సజీవుడుగా మరణాన్ని గెలిచిన మన ప్రియ ప్రభు, ప్రభు దినాన ప్రత్యేకంగా ఈస్టర్ పర్వదినాన పునరుద్ధారుడైన ప్రభువుని మనము ప్రకటించుకుందాం. వాస్తవానికి ఈ దినాన ప్రభు సన్నిధిలో అందరం కలిసి కనపడి ఉంటే విజయోత్సవముతో మన ప్రభువుని ఊరేగించే ఒక ఆనంద సందర్భంగా గడియలుగా గడిచేవి. కానీ చాలామందిమి అనుకొనని ఈ ప్రాపంచిక కరోనా విస్ఫోటం ప్రతి కుటుంబాన్ని వారి వారి గృహానికి పరిమితం చేసిన ఈ సందర్భంలో మన గృహాల్లోనే చేరి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాం, ఆరాధిస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం. మన మన గదుల్లో మన మన ఇళ్లలో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాం. వీళ్ళరా, ఈ దినం ఒక క్రైస్తవ సమాజానికి, ప్రత్యేకంగా విశ్వాసికి, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవర్ డే. ఈ భూ చరిత్రలో చనిపోయిన ఒక మనిషి తా చెప్పినట్టుగానే విజయమందు మరణము మృంగివేయబడెను. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? పాపపు ముల్లు ఆ మరణాన్ని విరిచివేసిన ఆ గొప్ప శుభదినం. ప్రపంచానికి అర్థం కాదు ఈ దినం, కానీ నీకు నాకు ఇదొక సంతోషకరమైన దినం. ఇది విజయోత్సవముతో కూడిన దినం. ఈ దినాన గంతులు వేసే దినం పునరుద్ధారుడైన మన ప్రియ ప్రభు యేసు క్రీస్తు ప్రభు మాత్రమే సజీవుడైన దేవుడు. ప్రియులారా, ఎవరైనా ఉన్నారా చనిపోయి తిరిగి లేచిన వారు? మనం ప్రకటిస్తున్న ఈ సువార్తకు పునాది యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానమే. ఆ ప్రియ ప్రభు అందరిలాగే చనిపోయి ఉంటే మనకి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. సజీవుడైన దేవుణ్ణి మనం ఎలుగెత్తి చాటుటానికి కారణం ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఆ వార్త ఒక రకమైన మనలో ఉద్రేకాన్ని పుట్టిస్తుంది. ప్రియులారా, ఏమండి ఎవరైనా చనిపోయిన వాళ్ళు రెండు దినాల తర్వాత తిరిగి మీ ఇంట్లోకి వస్తే మీకు ఎట్లుంటుందని చెప్పండి. నమ్ముతారా మీరు? మీ వల్ల అవుతుందా? ఆ దెయ్యమో భూతమో? అబ్బో, మీ వల్ల కాదు. ఒకసారి ఒక మనిషిని చనిపోయిన తర్వాత, సమాధి చేసిన తర్వాత ఆ వ్యక్తిని మర్చిపోవటమే మనం చేస్తున్న తదుపరి కార్యం. ఒకవేళ ఏమన్నా ప్రేమ ఉంటే, గుర్తుంటే ఆ సంవత్సరీకాలు చేస్తుంటారు కొంతమంది కదా. తద్దినాలు, వర్ధంతులు, ఏదో గుర్తు పెట్టుకోవాలి కాబట్టి అన్నట్టు. కానీ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచి వస్తే అబో, కెన్ వి బిలీవ్? అది సాధ్యమా? యేసు క్రీస్తు ప్రభు మృతుడైన అది ఆ ప్రభు, సమాధి చేయబడిన ప్రభు, తిరిగి మూడవ దినాన పునరుద్ధానుడై. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పునాది అదే. అసలు ఏంటయ్యా మీరు ప్రకటిస్తుంది? ఏంటి మీరు ఇలా ఊర్లు ఊర్లు తిరిగి, కుటుంబాలు కుటుంబాలు తిరిగి, వ్యక్తులు వ్యక్తులను పట్టుకొని యేసయ్యను నమ్ముకోండి, రక్షింపబడండి, విశ్వాసం ఉంచండి, ఏంటండి మీరు అనంటే పౌలంటాడు అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము
చనిపోయెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము తిరిగి మూడవ దినమున ఆయన లేపబడెను. విశ్వాసులకు మరణము ఒక నిద్రే. కడబూరం మృగగానే క్రీస్తునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతునందిన వారు మొదట లేతురు. ఆమె ఇదట సజీవులముగా నిలిచిండు మనం. చనిపోయినా తిరిగి లెగుస్తారని అందుకు మూలంగా ప్రథమ ఫలముగా పునరుద్ధానుడైన యేసు మనకు కనపడుతూ ఉంటున్నాడు. ఆ ప్రియ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం ధ్యానం చేద్దాం. అటు ఇటు తిరగండి. ఈ సంతోషకరమైన శుభవర్తమానం, చనిపోయిన మన ప్రియ ప్రభు, పాపం మానవాళి కొరకు ప్రాణం విడిచిన, ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు, యూదుల ఆచారం ప్రకారం సమాధి చేయబడి తా చెప్పినట్టుగానే లేఖనములు పలికినట్టుగానే లేచినాడు. సమాధిని గెలిచి లేచినాడు, మరణమును గెలిచి లేచినాడు, అపవాది తలను చితకగొట్టాడు. మన పునాది అదే ప్రియులారా. ఎన్ని విశ్వాసాలు ఈ లోకంలో చలామణిలో ఉంటున్నా ఈ క్రైస్తవ విశ్వాసానికి పునాది పునరుద్ధానమే. అందుకే యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నీవు ఎంతో ధన్యుడవు. నిజ విశ్వాసం మీద ఆధారపడినవాడు నీవు, సత్యమును అనుసరిస్తున్నవాడు, నిజాన్ని తెలుసుకున్నవాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై అంటున్న యేసు క్రీస్తును అనుసరిస్తుంటున్న నీవు ఆ సరైన మార్గములో ఉన్నావు, సరైన సత్యాన్ని తెలుసుకున్నావు, సరైన జీవాన్ని పొందుకున్నావు. కానీ ఈ లోకంలో ఇంకా ఈ సత్యాన్ని ఎరగని వారు, ఈ మార్గంలోనికి రానివారు, నిత్య జీవం పొందని వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. వారికి పునరుద్ధానుడైన ప్రభువును మనము ప్రకటింపవలసిన వారంగా ఉంటున్నాం. పునరుద్ధానమును జీవమును నేనే. మన ప్రియ ప్రభువుని మనము ఊరేగించాలి ప్రియులారా. మనల్ని కాదు ఊరేగించుకోవాల్సింది, మన పరిచర్యల గురించి కాదు గొప్పలు చెప్పుకోవాల్సింది. అబ్బో నాకింతమంది, అదిగో నాకింతమంది ఫాలోవర్స్, నేను ఇంతింత చేశాను, అన్నిటినీ పాతి పెడదాం, ప్రభువుని పైకి లేపుదాం. మన ప్రియ ప్రభు కనపడాలి ప్రపంచానికి, ఆయనని ప్రకటించాలి మనం. పునరుద్ధానుడైన ప్రభువుని గురించి ప్రతి దినం మనం చెప్పుకున్నా మనలో జీవం అంతకంతకు నింపబడినట్టుగా ఉజ్జీవింపబడతాం. నిజమే కదా. అందరిలాగా ఆయన కూడా చనిపోయి అలానే సమాధిలో ఉండిపోయి ఉంటే, అందరిలాగా ఆయన శరీరం కుళ్ళిపరిచిపోయి ఉంటే సమాధిని పూజించే వాళ్ళవేమో కదా. ఈరోజు నువ్వు ఆ సమాధిని పూజించడానికి ఆ సమాధి మూతపడి లేదు. అనేక మంది ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చి ఉంటున్నారు. తెరవబడిన సమాధి ఆయన ఒక్కడిదే ఈ భూప్రపంచంలో, భూమధ్యన ఈ ప్రపంచానికి మధ్య భాగంగా ఉంటున్న ఆ స్థలములో ఆయన సమాధి తెరవబడిన సమాధిగా ఉంది. నీవు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఎంతోమంది ఎన్నో రకాలుగా కుట్రలు పన్నారు, కుట్రలు పన్నిన వారే లేకుండా అయిపోయారు ప్రియులారా. పునరుద్ధానుడైన ప్రభు నీ పక్షంగా నా పక్షంగా మన దేవుడుగా ఉంటున్నందుకు మనం ఎంతో ధన్యులం ప్రియులారా. ప్రకటించండి ఆయన్ని సంతోషముతో ప్రకటించండి. ఆయన మరణాన్ని మృంగివేయటం, మరణం మీద విజయం పొందటం, మరణపు ముళ్ళును విరవటం ప్రియులార, తద్వారా మనకెంత ధైర్యం వచ్చిందో తెలుసా. ఈరోజు మనము చనిపోయినా, మనము మరణం పొందినా, ఆ మరణం మనల్ని ఏమీ చేయలేదు. అనిత్య జీవానికి వెళ్ళటంలో ఆ ఇదొక మెట్టు మాత్రమే. ఎంత సంతోషమో చూడండి.
అసలు మరణం మనల్ని ఏమి చేయలేదన్నప్పుడే అదొక సంతోషం. శరీర దౌర్బల్యంతో బాధపడుతూ ఉంటున్నావు, ఇగో చుట్టూ భయాలతో బాధపడుతూ ఉంటున్నావు, భయపడుతూ ఉంటున్నావు. మరణమేమన్నా నన్ను అంటుకుంటుందేమో, నా ఇంటి మీద కాటేస్తుందేమో, ఈ ప్రపంచమంతా కదా 600 కోట్ల మంది ఇది నాన్న ఒకే ఒక్కదానికి భయపడుతూ ఉంటున్నారు. ఏంటది మరణం? కానీ యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్నవాడు భయపడనిది దేనికంటే ప్రపంచాన్ని భయపెడుతున్న మరణానికి. విశ్వాసి భయపడడు ప్రియులారా. కారణం, ఏ విశ్వాసం మీద విశ్వాసి ఆధారపడి ఉన్నాడో, ఎవరెందైతే ఆ విశ్వాసి విశ్వాసం ఉంచి ఉంటున్నాడో, ఆ దేవుడు సజీవుడైన దేవుడు, ఆ దేవుడు మరణాన్ని గెలిచి పునరుద్ధారుడైన దేవుడు. నీవు అట్టి దేవుణ్ణి నీవు ప్రభువుగా కలిగి ఉన్నావు, నీ రాజుగా కలిగి ఉన్నావు. నీ గృహములో ఆయన ఉంటున్నాడు, నీతో ఆయన ఉంటున్నాడు, నీ కుటుంబంతో ఆయన ఉంటున్నాడు. మరణం నిన్ను నన్ను ఏం చేయలేదు. అది ఎటువంటి వైరస్తో కూడిన మరణమైనా, ఎంత ప్రమాదకరమైన అది మహమ్మారి అని ప్రపంచం ప్రకటించుకున్న ప్రిలారా, నీవు నేను అందుకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఈ పునరుద్ధాన దినాన ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, నీకు తేటైన మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు నిత్యమైనవి, ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. ఆయన మాటలు ఆకాశము భూమి గతించినా అవి ఏమాత్రము గతింపని మాటలు. పిల్లరా, మానవుడు కల్పించిన మాటలు చాలాసార్లు విషంతో కూడుకొని ఉంటాయి, చాలాసార్లు స్వార్థంతో కూడుకొని ఉంటాయి. కానీ ఇదిగో మన చేత పట్టుకున్న ఈ బైబిల్ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం, ఇది స్వచ్ఛమైన దేవుని మాటలు ప్రియులారా. ఇందులో కల్పితం లేదు. ఎంతోమంది దీన్ని కల్పించి తమ స్వలాభం కొరకు ఏవేవో వాడుకున్న వాళ్ళందరినీ దేవుడు తీసి పక్కన పడేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తాకటానికి ఆయన ఈనాటికి ఈ నేటికి కూడా ఎవరికి ఆయన ఇసుమంతైనా కూడా అవకాశం ఇవ్వట్లేదు ప్రియులారా. తర్జుమాలు చేసిన వారు రకరకాలుగా బైబిల్ రూపం పొందటానికి కారకులైన వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. కానీ వారిని మరుగుపరిచాడు దేవుడు. నీ చేతికి ఒక స్వచ్ఛమైన దేవుని వాక్యం నీ గృహంలో ఉంది, నీ ఇంటిలో ఉంది. అందులో ఉంటున్న సున్నైనా పొల్లైనా తప్పిపోదు అని ఇది నాన్న దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ వాక్యం మీద శ్రద్ధ కలిగి దేవుని మాటల మీద ధ్యానం చేయటంలో ప్రియులారా శ్రద్ధ కలిగి మనం ముందుకు సాగాలి. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. మన కుటుంబాలు నమ్ముకున్న తరువాత కూడా అనేక సార్లు శాపానికి లోను కావటానికి, అసమాధానంతో అల్లాడుతూ ఉండటానికి కారణం దేవుని కార్యాలు అశ్రద్ధతో చేస్తూ ఉంటున్నాం. శ్రద్ధ కలిగిన వారంగా లేము. శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగునని సామెతల గ్రంథంలో చూస్తాం. పునరుద్ధానుడైన మన ప్రియ ప్రభువుని మనసారా హృదయమారా ఆయనకి స్తుతులు చెల్లిస్తారా. ఈ దినం నీ గృహమంతా చేరి మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని గృహ యజమానిగా నీవు, గృహ యజమానురాలిగా నీవు నీ బిడ్డలతో నీ తల్లిదండ్రులతో పునరుద్ధారుడైన ప్రభువుని ప్రిలారా ధ్యానం చేయండి, తెలియచేయండి. ఈ గృహంలో కూర్చుని ఏ మన ప్రియ ప్రభు మరణాన్ని గెలిచిన వాడు అని కుటుంబానికి బిడ్డలకు తెలియచేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం. నాకెందుకో అర్థం కాదు, కానీ సువార్తల్లో ఉంటున్న ప్రతి ఆఖరి అధ్యాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధారుడైన ప్రభువుకి కేటాయించేశాడు. పిల్లలు
మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగవచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండరి. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, శిలువేయుడని యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తా చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయనకు శిష్యులకు తెలియచేయుడి. సమాధిలో లేడు మన ప్రియ ప్రభు, మృతులలో నుండి తిరిగి లేచాడు ఆయన. మత్తయి 28వ అధ్యాయం అంతా కూడా మన ప్రియ ప్రభు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున జరిగిన సంభవాలతో పునరుద్ధారణైన ప్రభువును ప్రజెంట్ చేస్తూ ఉంటున్నాడు. మార్క్ సువార్త 16వ అధ్యాయం ఆఖరి అధ్యాయం ఆ సువార్త అపుస్తకములు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమే వచ్చి ఆయనకు పూయ వలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలక్కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఒక పడుచువాడు కుడివైపున కూర్చునుట చూచి మిగుల కలవరపడిరి. అందుకు అతడు కలవరపడకుడి, శిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినచ్చు, అక్కడ మీరు ఆయనను చూతురు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పడనను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి యుద్ధ నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. మార్కు తన గ్రంథములో ఈ 16వ అధ్యాయం అంతా కూడా మన ప్రియ ప్రభు లేచిన తరువాత ఆయన ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. లూకా కూడా చూడండి 24వ అధ్యాయం ఆఖరి అధ్యాయం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండటం చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలం మోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన ప్రభు వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారట? మృతులలో వెతుకుతున్నారు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దినమందు లేవవలసి ఉన్నది నాని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియచేసిరి. యోహాన భక్తుడు కూడా తన గ్రంథములో 20వ అధ్యాయం 21 కూడా యోహాను కేటాయించాడు. ప్రియులార 20 ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియ పెందలక్కడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూచాను. కనుక పరిగెత్తుకుని సీమోను పేతురుని వద్దకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యుద్ధకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి యుద్ధకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యుద్ధకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచాను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెండిటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి
తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. పిల్లరా, నాలుగు సువార్తలలో కూడా పరిశుద్ధాత్మదేవుడు ఎంత చక్కగా తన ప్రియ ప్రభు సమాధి చేయబడిన తర్వాత మూడో దినాన ఏ రీతిగా ఆయన ఆదివారమున తెల్లవారుగానే విరలగానే ఎక్కడ కూడా ఆయన కనపరచలేదు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. పేతురు కూడా తన యొక్క మొట్టమొదటి ప్రసంగంలో ఆయన పలికిన ఒక మాట చూడండి ప్రియుల, రెండో అపొస్తల కార్యములో 2:23, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. తర్వాత మాట చూడండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణం ఆయన్ని అసలు తట్టుకోలేకపోతుంది. ఒక రాత్రి, రెండో రాత్రికే ఇక అయిపోయింది, మూడో దినానికి ఆ మరణమాయనని బంధించుట అసాధ్యం. కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. వీడర అపోస్టలైన పౌలు కూడా ఒక అధ్యాయం మొత్తాన్ని పునరుద్ధరణకి కేటాయిస్తారు. ఈ దినం ఖచ్చితంగా మీరు మీ కుటుంబంతో కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఖచ్చితంగా చదవండి. ఈ దినం ఆ అధ్యాయం చదవకుండా మీరు నిద్రపోవడానికి వీల్లేదు. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆ అధ్యాయం చదివి వినిపించండి. ఈ దేహంతో ఉన్న మనం ఒక దినాన చనిపోతాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా ఆ అధ్యాయంలో దేవుడు ఆయించిపెట్టాడు అపొస్తలైన పౌలు ద్వారా. ఖచ్చితంగా మీరు చదవాలి, ఖచ్చితంగా మీరు చదవాలి. అదొక ధైర్యంతో కూడిన చూడండి 15:12, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని, ఆ మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండకపోతే క్రీస్తు లేపబడి ఉండనట్ల మేము చేయు ప్రకటన వ్యర్థమే, విశ్వాసం కూడా వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపాడు, ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పిన మృతులు లేపబడినడల దేవుడు ఆయనను లేపలేదు. కనుక మనము దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా ఆగపడుచున్నాము. క్రీస్తు లేపబడినడల విశ్వాసము వ్యర్థమే. అసలు మన పునాదే పునరుద్ధానం. ప్రియులారా, మీరు ఇంకా మీ పాపములు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైనడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన ఫస్ట్ ప్రథమ ఫలం, ఆయన లేచాడు. ఆ తర్వాత అందరూ తమ 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 వరసల్లోనే లెగుస్తారని ఇక్కడే చూస్తాం. ఈ ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. 15:54, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమైనను మన ప్రభు యేసు క్రీస్తు మనముగా మనకు జయమును గ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినం యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా ప్రిలారా, మన ప్రియ ప్రభు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఆయన పలికినట్టుగానే మనమును ఆ మాటలు పలుకుతూ ప్రభువుని మరింతగా ప్రకటింపవలసిన వారంగా ఉన్నాం. మరణం మనల్నేమీ చేయలేదు, కారణం మన ప్రియ ప్రభు మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి మృత్యుంజయుడిగా పునరుద్ధానుడిగా పునరుద్ధానమును జీవమును నేనే అని ప్రకటించి ఆయన మన ముందుగా 2000 సంవత్సరాల క్రితం నీ పక్షంగా నా పక్షంగా సజీవుడైన దేవుడిగా ఆయన మనకు కనపరిచాడు. ప్రియుల తలలు వంచుదాం. ప్రేంగల తండ్రి, మీరు అనుగ్రహించిన అమూల్యమైన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే నాన్న, సజీవుడైన దేవుణ్ణి మేము ఆరాధిస్తూ ఉంటున్నాం, పూజిస్తూ ఉంటున్నాం. మేము ధన్యుల పునరుద్ధారుడైన మా ప్రభుని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది అయితే అయా ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ టీవీల ముందు కూర్చొని మీ మాటలు విన్నారు, వారందరినీ మీరు దర్శించి ఆశీర్వదించమని, ప్రతి పరిస్థితి నుండి మీరే మమ్మల్ని భద్రపరిచి కాపాడమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని
బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.